హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు నవీస్ తెలుగు వ్లాగ్స్. నేను మీ వేద. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే, సో మన అనంతపూర్ లో డ్రింక్ ల్యాబ్ అని చెప్పేసి మనకు రుద్రంపేట ఫ్లైఓవర్ దగ్గర ఒక కాఫీ షాప్ అనుకోవచ్చు, లాంగ్ అనొచ్చు, అండ్ అలాగే రెస్టారెంట్ కూడా అనొచ్చు. సో ఇది ఓపెన్ అయింది 2 డేస్ ముందు అనమాట. సో అదంతా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా నేను. సో ఏంటంటే, ఇక్కడ మనకు బయట టీఎఫ్ఎం కానీ లైక్ ఇవన్నీ ఉన్నాయి కదా, లాంగ్స్, హైవే లాంగ్ ల్యాంగ్ హ్యాంగ్ అవుట్, ఇవంతా కాకుండా ఇది కొంచెం సంథింగ్ స్పెషల్ ఇన్నోవేటివ్ గా ఉంటుంది. అండ్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్గర్స్, పిజ్జాస్ అన్ని కూడా రెగ్యులర్ గా మనకు బయట తిన దాంతో కంపేర్ చేస్తే ఇందులో డిఫరెంట్ గా ఉంటాయని నేను వైజాగ్ లో ఒక ఆవిడ చేసింది అనమాట, మన యూట్యూబర్స్ లోనే డ్రింక్ ల్యాబ్ లో ఒక వీడియో చేసింది, ఒక బ్లాగ్ చేసింది డ్రింక్ ల్యాబ్ గురించి. సో అది చూసాను. సో సేమ్ బ్రాంచ్ మనకు అనంతపూర్ లో ఓపెన్ అయింది కాబట్టి, సో మనం కూడా ఒకసారి వెళ్ళి కొన్ని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి అండ్ రివ్యూ ఇస్తూ దాంతోపాటు కంప్లీట్ గా నేను డ్రింక్ ల్యాబ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. వాళ్ళ దగ్గర ఇన్నోవేటివ్ డ్రింక్స్ కానీ సిగ్నేచర్ డ్రింక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయంట, బట్ చూద్దాం అనే ఉద్దేశంతో ఇవాళ బ్లాగ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు అందరికి డెఫినెట్లీ వ్లాగ్ అయితే నచ్చుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోయాను ఇప్పుడే. సో మాకైతే ఇక్కడ నుంచి చాలా దగ్గర, జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అలా వస్తుంది నాకు ఇంటి దగ్గర నుంచి. సో అదే వెళ్తున్నాను ఇప్పుడు. సో వెళ్ళాక మీకు మొత్తం అంతా చక్కగా చూపిస్తాను అండ్ దట్టు హానెస్ట్ రివ్యూ ఇస్తాను అనమాట. టీఎఫ్ఎం కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి. అండ్ ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, ఓలీగా అనంతపూర్ లో ఓలీకి ఫేమస్ కదా, సో ఓలీ గురించి ఒకటి వీడియో చేయండి అని చెప్పేసి డెఫినెట్లీ చేస్తానండి. సో కొంతమంది సజెషన్స్ లో కామెంట్స్ లో కూడా పెడుతున్నారు అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో నేను మీరు చూడగలరు అదంతా కూడా. సో ఇప్పుడైతే మనము డ్రింక్ ల్యాబ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో బిఫోర్ దాట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరిన కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, పక్కనే ఉన్న గంట సేపు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీ వరకు వచ్చేస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోకి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇది వచ్చేసి మన అనంతపూర్లోని రుద్రంపేట బైపాస్ ఫ్లైఓవర్ అండి. సో ఈ ఫ్లైఓవర్ నుంచి మనకు రామ్నగర్కి వెళ్ళే దారిలో మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ డ్రింక్ ల్యాబ్ అని చెప్పేసి, మెయిన్ ఏరియాలోనే ఉంటుంది కార్నర్లో. సో ఏం చక్క మనకు లోపలికి వెళ్ళాలి అంత అన్నా ఏం లేదు, డైరెక్ట్ మెయిన్ రోడ్ పైనే కనిపిస్తుంది మనకు డ్రింక్ ల్యాబ్ అనేది. Thank you.
సో మేమైతే ఇక్కడ మెయిన్ ఎక్కువ ఫేమస్ డిషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తున్నాము. అక్కడ అడుగుతున్నాం కూడా, మేము ఆర్డర్ చేస్తున్నది వచ్చేసి రోలర్ కోస్టర్ అనమాట. సో అది చాలా బాగుంటుంది అండ్ దట్టు నేను ఇప్పుడు ఇంతవరకు అయితే టేస్ట్ చేయలేదు. ఇంక ఇవన్నీ మిక్స్ వెజ్ బర్గర్స్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ మనం తిన్నాము. సో మనం ఆర్డర్ చేసిన రోలర్ కోస్టర్ బర్గర్ అయితే వచ్చేసింది. చూసారా ఎంత పెద్దదిగా ఉందో, చాలా ఎమ్మీగా ఉంది చూడడానికి. యాక్చువల్గా మనకు ఈ బన్స్ కానివ్వండి అండ్ అలాగే ఇవి వెజిటేబుల్స్ ఇవన్నీ జనరల్ థింగ్ అంటే బయట ఎక్కడైనా మనకు సేమ్ టేస్ట్ ఇలానే ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఏంటంటే మైనీస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేస్తారంట, అదే అక్కడ స్పెషల్ అని చెప్పారు. సో ఇక్కడ నేను ఎలా తినాలి అని అడుగుతున్నాను, అక్కడ మాస్టర్ హెల్ప్ చేసి ఈ విధంగా తినండి అని చెప్తున్నాడు. సో నాకైతే కటార్లు ఇచ్చినట్లు, స్పూన్స్ కటర్స్ అవన్నీ కూడా ఇచ్చేసారు. అండ్ తిన్నాక టేస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. వావ్, నాకైతే ఫీలింగ్ చాలా బాగనిపించింది తినడం అంతా కూడా. సో లైఫ్ అన్నాక ఎప్పుడూ ఒకేలా కాదని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఎంజాయ్ చేయాలి అంటారు కదా. సో చాలా మంచిగా అనిపించింది నాకు. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది సీరియస్లీ. మనకు మామూలుగా అయితే మనకు రోలర్ కోస్టర్స్ బయట మనం పెద్ద పెద్ద అంటే సిటీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి ప్లేసెస్లో తిన్నప్పుడు 300 అలా ఉంటుందంట. సో మన దగ్గర అయితే ఇక్కడ 250 రూపీస్ చార్జ్ చేశారు. సో నాకు వర్తబుల్ అనిపించింది. టేస్ట్ అయితే అవి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇదైన తర్వాత మేమైతే ఇంకా ఇదైతే తినేటప్పటికీ ఆల్మోస్ట్ నాకు స్టమక్ అంతా ఫిల్ అయిపోయింది. బట్ అన్నీ టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇవ్వడం అంటే చాలా కష్టం కదా. నేను తిన్న వాటిల్లో బెస్ట్ రివ్యూ అయితే ఇస్తాను. మామూలుగా చెప్తుంటారు కదా సామెత పెద్దవాళ్ళు, అన్నం ఉడికిన చూడాలంటే ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది అన్నట్లు. ఒక డిష్ టేస్ట్ చేసినప్పటికీ కూడా నాకైతే చాలా నచ్చింది. సో ఈలోపు మేము మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో అది అయిన తర్వాత సో ఏంటంటే మీన్వైల్ మీరు ఒకసారి పార్టీ హాల్ ఒకసారి చూసొద్దాం రండి. సో చిన్న పార్టీ హాల్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ మనము నియర్లీ 20 మెంబర్స్ వరకు మనము ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ కానివ్వండి, చిన్నపిల్ల బర్త్డే పార్టీస్, యానివర్సరీస్ ఇవన్నీ కూడా నేను చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, రెడ్ వేసారనమాట కుషన్స్తో, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ అంతా కూడా పార్టీస్కి వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో చూసారా మన మిల్క్ షేక్ అయితే వచ్చేసింది. మన మిల్క్ షేక్ నేమ్ ఏంటంటే మ్యాడ్ మాంక్. సో ఇది వచ్చేసి మన డ్రింక్ ల్యాబ్ వాళ్ళ ఇన్నోవేషన్స్లో లేకపోతే సిగ్నేచర్ వాటెవర్ ఏదైనా చెప్పొచ్చు అండి. చాలా డిషెస్ ఇవే కాదండి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది దీని గురించి చెప్పాలంటే మ్యాడ్ మాంక్ గురించి, సో మనకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇచ్చారండి. ఇంక లోపల వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ షేక్ ఉంటుంది అండ్ చాలా డిలిషియస్గా ఉంది. అండ్ నేను జస్ట్ ఈ రెండింటికే కాదండి, చాలా డిలిషియస్ ఉన్న డిజర్ట్స్ కానీ డిలిషియస్ కానివ్వండి, బర్గర్స్ అండ్ అలా బీబీక్యూ పిజ్జాస్ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయండి. కొత్త కొత్త ఇన్నోవేషన్స్, స్పెషల్గా వాళ్ళ ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. మనకు బయట వాటికంటే కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ అంతేకాకుండా బయట ఫుడ్ తింటే ఎలా అండి మనం ఇంత ఫ్యాట్ అయిపోతాం కదా, ఎక్కువ ఫ్యాట్ ఏదో అవుతుంది అన్నట్లు చాలామంది అనుకుంటుంటారు. సో వాళ్ళ దగ్గర ఏంటంటే స్పెషల్గా నో షుగర్, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వితౌట్ బన్ వాళ్ళు బర్గర్ కూడా ప్రిపేర్ చేస్తారంట. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, దట్టు మన హెల్త్ కాన్షియస్ కూడా చూసుకునే వాళ్ళకి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫ్యామిలీతో వెళ్ళినా, లవర్స్ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఒక 1 అవర్ హ్యాపీగా ఈ సమ్మర్లో ప్రశాంతంగా కూర్చొని హ్యాంగ్అవుట్ అవ్వడానికి ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండి. నేను ఇదివరకు చూసాను కదా టీఎఫ్ఎం కూడా చేశాను, అది రూఫ్లో ఉంటుంది, కంప్లీట్ రూఫ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు చెప్పే డ్రింక్ ల్యాబ్లో కూడా రూఫ్ సెక్షన్ అయితే ఉంది, అది ఇంకా కొంచెం టైం పడుతుంది అంట రెడీ అవ్వడానికి. సో దాంతోపాటు బిర్యానీ కూడా, ఐ మీన్ బిర్యానీస్ కూడా ఇవన్నీ కూడా రెసిపీస్ అవన్నీ కూడా ఫ్యూచర్లో తీసుకొస్తారంటండి. సో ఇదండి మన డ్రింక్ ల్యాబ్ రివ్యూ అయితే సూపర్ అండి, చాలా బాగుంది నా తరఫున, అంటే మన ఛానల్ తరఫున రివ్యూ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను, ఒకసారి విజిట్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ బై బై, టాటా.